असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्यो मा अमृतम गमय। हेलो बच्चों, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम छठवीं कक्षा के चौथा पाठ बाजार पाठ के पाठ्यपुस्तक ग्रामर के बारे में हम देखेंगे। पढ़ो, आबिट देखो, चित्र देखिए, शब्द पढ़िए। चित्राने चूड़ंडी, शब्दाने चदवंडी। अंटे चित्राने चूस्तु मनमु शब्दालनु चदवाली। ఇక్కడ మనకేం చిత్రం ఇచ్చాడు, ఆ చిత్రం పేరు కింద ఇచ్చారనమాట. ఇదేం చిత్రం, ఇక్కడ ఏం చిత్రం, ఏం పేరు కనిపిస్తుంది? బస్. బస్ అంటే బస్సు. భాగ్, భాగ్ అంటే పులి. ఋషభ్ అంటే ఎద్దు. ఫల్, పండ్లు. కృషక్ అంటే కిసాన్, రైతు. ఆబిట్, చిత్రకే ఆధార్ పర్ వాక్య పడియే, రూ అక్షర్ పర్ గోలా లగాయే. చిత్రానికి సంబంధించిన వాక్యము కింద ఇచ్చారు. ఆ వాక్యాన్ని చదువుతూ రూ అనే అక్షరము, ఈ వాక్యంలో ఎక్కడైతే రూ అనే అక్షరం ఉందో ఆ అక్షరానికి మనము సున్నా చుట్టాలి. ఇక్కడ చూడండి, యహ ఋషి హే. ఋషి అనే పదంలో రూ అనే అక్షరం వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇలా సున్నా చుట్టేయాలి. కిసాన్ కే పాస్ ఋషభ హే. కిసాన్ దగ్గర ఎద్దు ఉన్నది, ఇందులో ఋషభ వచ్చింది. ఋషభ్ లో రూ అనే అక్షరాన్ని మనము ఇలా సున్నా చుట్టేయాలి. నెక్స్ట్ యహ భాగ్ హే, ఇది పులి. భాగ్ అనే పదంలో రూ అనే అక్షరం లేదు కాబట్టి ఈ వాక్యంలో మనము సున్నా చుట్టాల్సిన అవసరము లేదు. ఈబిట్, చిత్ర దేఖియే శబ్ద పడియే, ఇన్కే వర్ణ వర్ణమాలా చాటమే పహచానియే, గోలా లగాయే. చిత్రాన్ని చూడండి, శబ్ద పడి అంటే అర్థాలను చదవండి. ఇన్కే వర్ణ వర్ణమాల చాటమే పహచానియే అంటే ఇక్కడ ఇచ్చిన వర్ణమాల చాటులో ఈ అక్షరాలకు, ఇక్కడ ఇచ్చిన అక్షరాలను ఈ వర్ణమాల చాటలో చూసుకుంటూ వాటికి సున్నా చుట్టాలి. ఋషభ్, ఇక్కడ ఈ అక్షరాలను విడదీసి ఇచ్చారు. రు ష భ మూడు అక్షరాలను కలిపితే ఋషభ్. బా ప్లస్ ఆకి మాత్ర లా ఖ, బాకు ఆకి మాత్ర దియేతో భా లక్ బాలక్, ఫ ల ఫల్, జ ల జల్, కాకు రూకి మాత్ర దియేతో కృ ష ఖ కృషక్. ఇక్కడ మనకు వీటికి సంబంధించిన పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ కి సంబంధించిన పేర్లు ఇక్కడ ఇచ్చారు కదా, ఈ పేర్లకు సంబంధించిన అక్షరాలను మనం ఈ చార్ట్ లో గుర్తించి ఆ వర్ణాలకు సున్నా చుట్టాలి. ఇక్కడ చూడండి, ఋషభ అనుంది. ఋషభ్ లో ఏ అక్షరాలు ఉన్నాయి? రు ష భ. ఇక్కడ మనము ఈ వర్ణమాల చార్ట్ లో వర్ణాలను గుర్తించాలి. రు షా భ ఋషభ్. నెక్స్ట్ భ ల ఖ. ఇక్కడ ఆకి మాత్ర ఉంది కానీ మనకు ఇక్కడ ఆకి మాత్రలు ఇవ్వలేదు కాబట్టి మనము కేవలం వర్ణాలను మాత్రమే, వర్ణాలకు మాత్రమే మనము సున్నా చుట్టాలి. బాలక్ అనే శబ్దంలో బ ల ఖ వీటికి మనం సున్నా చుట్టేయాలి. నెక్స్ట్ ఫల్, ఫ ల ఫ ల, లాకు సున్నా చుట్టేశాము. జల్, జ ల, లాకి మనము సున్నా చుట్టాము. కృషక్, కృషక్ అనే పదంలో రూకి మాత్ర అంటే మనకు మాత్ర ఇవ్వలేదని చెప్పాను కదా, క ష ఖ వీటికి మాత్రమే మనం చుట్టాలి. క ష ఖ చుట్టేసాం. ఇన్యే పడే అంటే ఇక్కడ అక్షరాలు ఇచ్చారు. ఈ అక్షరాలకు సంబంధించిన పదాలను మనకు ఇక్కడ ఇచ్చారు. ఈ అక్షరాలను చదివి తర్వాత ఈ పదాలను చదువుదాము. బ ఫ జ
షభరు బస్ ఫల్ జల్ కృషక్ ఋషి ఫూల్ ఉషా ఋషభ్ బాజార్ జమీన్ కమీజ్ జగ్ భూమి బాలు బిట్ రూకి మాత్ర జోడితే వే పడియే ఇక్కడ మనకు రూకి మాత్రను జోడిస్తూ మనకు అక్షరాలను ఇచ్చారు ఇక్కడ మన మనము ఇక్కడ ఇచ్చిన అక్షరాలకు రూకి మాత్రను జోడిస్తూ మనము అక్షరాలను చదవాలి ఇక్కడ క ఘ చ ఝ న ఫ భ భ మ స వీటికి రూకి మాత్ర జోడిస్తూ మనం చదవాలి కాకు రూకి మాత్ర ఇస్తే క్రు గాకు రూకి మాత్ర ఇస్తే గ్రు చాకి రూకి మాత్ర ఇస్తే చ్రు జాకి రూకి మాత్ర ఇస్తే జ్రు నాకు రూకి మాత్ర ఇస్తే నృ ఫాకి రూకి మాత్ర ఇస్తే ఫ్రు బాకి రూకి మాత్ర ఇస్తే బ్రు బాకి రూకి మాత్ర ఇస్తే బ్రు మాకి రూకి మాత్ర ఇస్తే మృ సాకి రూకి మాత్ర ఇస్తే సు హిందీలో అయితే ఎలా చదువుతాము కాకు రూకి మాత్ర దియేతో క్రు గాకు రూకి మాత్ర దియేతో గ్రు చాకు రూకి మాత్ర దియేతో చ్రు జాకు రూకి మాత్ర దియేతో జ్రు నాకు రూకి మాత్ర దియేతో డ్రు ఫాకు రూకి మాత్ర దియేతో ఫ్రు బాకు రూకి మాత్ర దియేతో బ్రు బాకు రూకి మాత్ర దియేతో బ్రు మాకు రూకి మాత్ర దియేతో మృ సాకు రూకి మాత్ర దియేతో సృ ఈ విధంగా చదువుతాము లిఖో అంటే రాయండి సుందర అక్షరమే లిఖియే అంటే అందమైన అక్షరాలలో వ్రాయండి ఇక్కడ మనకు కొన్ని అక్షరాలను ఇచ్చాడు క చ చ డ బ జ ఫ ష భ ఇక్కడ కొన్ని మాత్రాయే కూడా ఇచ్చాడు మనకు ఆకి మాత్ర ఈకి మాత్ర ఈకి మాత్ర ఊకి మాత్ర ఊకి మాత్ర రూకి మాత్ర ఈ ఖాకి ఆకి మాత్రను ఖాకు ఈకి మాత్రను ఖాకు ఈకి మాత్రను ఖాకి ఊకి మాత్రని ఖాకి ఊకి మాత్రని ఖాకు రూకి మాత్రను జోడిస్తూ మనము రాయాలి నేను రాస్తున్నాను ఒకటి మిగిలినవి రాయండి కాకు ఆకి మాత్ర దియేతో కాకు ఈకి మాత్ర దియేతో కి కాకు ఈకి మాత్ర దియేతో కి కాకు ఊకి మాత్ర దియేతో కు కాకు ఊకి మాత్ర దియేతో కు కాకు రూకి మాత్ర దియేతో క్రు చాకు ఆకి మాత్ర దియేతో చ సేమ్ ఇదే విధంగా అన్ని రాసేయాలి మాత్రాయే జోడిస్తూ మనము రాయాలి చూడండి చాకు ఊకి మాత్ర దియేతో చు చాకు ఊకి మాత్ర దియేతో చు చాకు రూకి మాత్ర దియేతో చ్రు ఈ విధంగా మీరు అన్ని అక్షరాలకు ఈ మాత్రాయ జోడిస్తూ గుణింతలు రాయండి ఆబిట్ శబ్ద పడియే అవరు లిఖియే అంటే ఇక్కడ ఇచ్చిన శబ్దాలను చదువుతూ మనము కింద వాటిని చూస్తూ రాసుకోవాలి ఇక్కడ మనకేమిచ్చాడు ఋషబ్ రు ష భ ఋషబ్ కృషక్ కృ ష ఖ కృషక్ బా బాకు ఆకి మాత్ర దియత బా ఘ బాగ్ జ ల జల్ ఫల్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన అన్ని లైన్స్లలో మీరు నీటిగా అక్షరాలన్నీ చదువుతూ మీరు ఈ హ్యాండ్ రైటింగ్ అనేది రాసుకోవాలి ఈబిట్ అక్షరంకో మిలాకర్ పడియే ఔర్ లిఖియే అంటే ఇక్కడ మనకు అక్షరాలు ఇచ్చారు రు తు షి ష భ ఇక్కడ మనకి ఈ అక్షరాలు కనిపిస్తున్నాయి కదా ఈ అక్షరాలకు మెయిన్ పాయింట్ అనమాట మూల కేంద్రం అంటారు కదా సో ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ లో మనకు రు అనే అక్షరం ఇచ్చారు ఈ రు అనే అక్షరాన్ని ఈ యారో మార్క్ ఇచ్చిన యారో మార్క్ ఇక్కడ ఇచ్చిన ఏ అక్షరం ఉంది తు ఉంది రు ప్లస్ తు ఋతు రు ప్లస్ షి ఋషి రు ప్లస్ షభ షభ షబ్ ఋషబ్ ఇలా ఈ మెయిన్ పాయింట్ కి ఈ అక్షరాలను కలుపుతూ మనము ఇలా పదాలను తయారు చేసుకుంటూ రాసుకోవాలి
ई बिट रंग भरिए नाम लिखिए। रंग भरिए अंटे रंगुल निंपंडी, नाम लिखिए अंटे इक्कड इच्चिन चित्रानिकी रंगुल निंपी आ पंडल पेरु मनम इक्कड रायाली। इक्कड दीन्ने इदी पंडल नुंचे गंप काबट्टी बास्केट काबट्टी दीन्नी टोक्रिए इदेंटी टोक्री। ఇవేంటి కేల, ఇవేంటి సంత్రా, ఇవి సేబ్, ఇవి అంగూర్। సో ఈ పండ్లు ఏ రంగులో ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ నేను నేమ్స్ రాశాను। ఈ పండ్లు ఏ రంగులో ఉంటే ఆ రంగులు నింపేసి ఇక్కడ ఏం పేరు రాయాలి। ఇక్కడ పర్టిక్యులర్ గా మనకు ఒక ఒక పండు ఒక పండు పిక్చర్ ఇస్తే అనుక ఆ పండు పేరు రాయాలి। కానీ ఈ టోకరీలో మనకు చాలా పండ్లు కనబడుతున్నాయి, గ్రేప్స్ కనబడుతున్నాయి, సేబ్ కనబడుతున్నాయి, ఆరెంజ్, కేలా ఇవన్నీ కనబడుతున్నాయి। కాబట్టి అప్పుడు మనం ఏమను రాయాలి, ఫలోంకి టోకరీ అని రాయాలి। ఏం రాయాలి, ఫలోంకి టోకరీ। ఓకే,